నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు కదూ. ఎస్, మై ఐస్ ఆర్ సో పవర్ఫుల్. అట్లా గుడ్ల గుబ్లా చూస్తుంటే ఎలా చూడను? ఓకే ఓకే, మనిద్దరం కాపురం చేయబోయే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. చెప్పండి. రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసా? తెలియదండి. హిట్లర్ ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం ఎందుకు తరిమి కొట్టామో తెలుసా? స్వతంత్ర కోసం, జెండా పండుగ రోజు చాక్లెట్ల కోసం. కాదు, భారతీయుడు ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం తరిమి కొట్టాం. భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? తెలియదండి. ఒకళ్ళ ఈగోలు ఒకళ్ళు హర్ట్ చేసుకోవటం వల్ల ఈ ప్రపంచంలో గొడవలన్నిటికీ కారణం ఇగో 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 ఇగో. ఇంతకు ఈగో అంటే ఏంటండి? ఇగో అంటే ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదండి. దీనికి నాకన్నా ఎక్కువ తెలిసినట్టుంది. మరి ఈగో అంటే? ఈగో అంటే అహం, నేనే అన్న పొగరు. మరి తెలుసుకోడు ఈగో అంటే ఏంటని అడుగుతావా? ఇప్పుడు మీకు కాలింది కదా. ఇలా ఈగో హట్ చేసుకోవడం వల్ల భార్యాభర్తలు గొడవ పడి విడిపోతున్నారు అంటారు, అంతే కదండి? మరి అన్ని తెలిసే ఎందుకే హట్ చేశావు? మీరు థియరీ చెప్పారు, నేను ప్రాక్టికల్ చేశా. మీరు చెప్పింది నాకు బాగా అర్థమైందండి. ఇది పెద్ద దేశముదురు, దీని పొగరాడసాలి. చెప్పండి, ఆగిపోయారేం? ఇక నుంచి మనిద్దరం ఒకళ్ళ ఈగోలను ఒకళ్ళు హట్ చేసుకోకూడదు, అలాగని ఈగో చంపుకుని బతకూడదు. ఇద్దరం కలిసి ఒక ఒప్పందానికి వద్దాం. ఒప్పందమా? ఏంటండి అది? ఏం లేదు, వారంలో 7 రోజులు ఉంటాయి కదా, 3 రోజులు నువ్వు నన్ను డామినేట్ చేయి, 3 రోజులు నేను నిన్ను డామినేట్ చేస్తా, బట్ సండే మాత్రం నో డామినేషన్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఇంతకు డామినేషన్ అంటే ఏంటండి? ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా? ఏమైనా సరే దీనికి థియరీ చెప్పకూడదు, ప్రాక్టికల్ చేసి చూపించాలి. చెప్పండి, డామినేషన్ అంటే ఏంటండి? ఒకసారి పైకిలే, నేల మీద కుక్కలా పాకు. నేను చెయ్యను. నువ్వు చెయ్యాలి, అప్పుడే నా పెళ్ళం నా దగ్గర కుక్కలా పడిందని నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నా అహం చల్లారుతుంది. దీన్నే డామినేషన్ గేమ్ అంటారు. ఈ గేమ్ అంటే నీకు ఇష్టమేనా? ఎక్కడ ఇది? వెరీ గుడ్ బేబీ, వెరీ గుడ్, కమ్ ఆన్ గెట్ అప్ గెట్ అప్. ఒక్కసారి నన్ను వాటేసుకో. ఏంటిది అదలగల ప్రేమగా లవ్లీగా వచ్చి కౌగలి? సరేనండి. రా రా. ఓహో, నువ్వు నన్ను ఎత్తుకుని ఆ మంచం మీద పడుకోబెట్టు. పందిలాగా ఉన్నారండి, మొయ్యలేనండి. పంది గింది కుక్క నక్క అని మాట్లాడకూడదు, అడ్డగాడిదే. నేను నిన్ను తిట్టొచ్చే, నువ్వు నన్ను తిట్టకూడదు. ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టు. కమాన్. ఏంటే ఏంటి అప్పుడే పడుకుంటున్నావు, లేచి కాళ్ళొద్దు. ఏంటే విసుకుంటున్నావు, ఏ పని చేసినా నవ్వుతూ చేయాలి. నవ్వు. ఎడంకాలి. పంట పండింది. ఎవరే నువ్వు? ఏ కావాలి? 4 పరసలా? నాకు 4 ఎవరు? ఆ రోజు నా బట్టల పరసం ఎత్తిపోయింది, నువ్వే కదా దొంగ. అదవా ఎడుతావా? సిటీలో ఏ మూలకెళ్ళినా అందరు నన్ను ఇలాగే పట్టుకుంటున్నారు, నన్ను మోసగాడు అంటున్నారు. నువ్వు మోసగాడువే కదా? కాదు, నేను వాడు కాదు, వాడు నేను కాదు, వాడురా తమ్ముడు. అబద్ధం. నువ్వు అబద్ధం నమ్ముతావా, నిజం నమ్ముతావా? నిజం. తెలివైనడు. నాకు అన్నయ్య ఉన్నాడని వాడు చెప్పాడా? చెప్పలా. నాకు తమ్ముడు ఉన్నాడని నేను చెప్పానా? చెప్పావు. ఇదిగో చూడు చూడు చూడు, ఈ మచ్చ చూపించాడా? చూపించలా. చూపించావు. ఎందుకు? నేను మంచోడు కాబట్టి చూపించాను. వాడు దొంగ. నువ్వు అసలే తెలివైనోడు, ఇవన్నీ చూపిస్తే గుర్తుపట్టేస్తావు. చెప్పు, దొంగ వాడేనా నా తమ్ముని నమ్ముతావా, మంచి వాడేనా నన్ను నమ్ముతావా? నీకేదవ సెంటిమెంట్లు ఎక్కువ, కూర్చో సమస్య అమ్మా. ఇప్పుడు చెప్పు, వాడు నిన్ను ఎలా మోసం చేశాడు? ఓ రోజు నేను ఇక్కడ శ్వేతతో మాట్లాడుతూ ఉంటే మోసం చేస్తాడు దొంగదవా. ప్లీజ్ తిట్టొద్దు. ఎంతైనా వాడిన రక్తం పంచుకొని పుట్టిన సొంత తమ్ముడు. ఓకే, అలా నా బట్టలు ఎత్తుకెళ్ళిపోయాడు. ప్లీజ్, కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. నేను మీ అంత తెలివిగోలోని కాదు సార్, కొద్ది క్లారిటీగా క్లియర్గా చెప్పండి. ఇలా నా బట్టలన్నీ తీసి చేతిలో పెట్టా.
ఇంతకీ మీరిద్దరా ఒకళ్ళ? ఇంకా నమ్మట్లేదా? ఆ రోజు ఎండుందా వర్షం ఉందా? ఎండ. అంటే తమ్ముడు, ఈ రోజు ఎండుందా వర్షం ఉందా? వర్షం. అంటే నేను అన్నయ్య. మీరు ఎంత తెలివిగల్లో. ఆ తర్వాత గొలుసు ఉంగరాలు కూడా తీయమన్నాడా? నీకెలా తెలుసు? ఏం తెలియదు నా తమ్ముడు కదా. ఎండ వాన ఎలా తీశారు? ఇలా తీసిచ్చా. ఉంగరాలు కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి నేను బయలుదేరి ఇలా వెళ్తున్నాను. వెళ్తుంటే నువ్వేం చేసా? నేను 200 ఇచ్చి వెళ్ళిపోయాను. అబ్బా మళ్ళీ కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు, ఎక్కడో మిస్ అవుతుంది. నేను శ్వేతతో మాట్లాడొస్తానని ఇలా వెళ్ళా. అదే ఎలా ఎలా ఎలా? ఇటు కాదు అటు. ఎలా అమ్మా? ఇలా నేను శ్వేతతో మాట్లాడి వెనక్కి తిరిగా. ఆడు కూడా అచ్చం ఇలాగే వెళ్ళిపోయాడు. అయ్యి బాబు. ఎక్కడికి వెళ్తున్నావురా? ఎనీబర్త్డే. బీదర్. బీదర్? అదేమిటి? మూట. మూట మూట అని తెలుసు రావాయ్. మూటలో ఉందేమిటి? ఇసుక. ఇసుక? ఎస్, శాండ్. ఇసుక. ఇసుక ఇసుకని తీసుకెళ్ళి బీదర్లో ఏం చేస్తావురా? జల్లుత. జల్లటమా? జల్లిత నీకేం వస్తుందిరా? సరదా. జస్ట్ ఫర్ ఫన్. నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇది బోర్డర్ చెక్ పోస్ట్, స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి. ఓపెన్ ద బ్యాగ్. ఓపెన్ ద బ్యాగ్. ఓకే, నో ప్రాబ్లం. తీరా తే, నీలాంటి వాళ్ల కోసం నన్ను అప్పుడప్పుడు స్పెషల్ చెకప్ కోసం పంపిస్తుంటారు. ఇక్కడ నుంచి బీదర్కి ఇసుక పట్టుకెళ్ళడం ఏమిటరా? బీదర్ ఇసుక లేదా? చేయగలుకోండి, ముందుపోయి. ఆంధ్ర పోలీస్ చాలా స్ట్రిక్ట్. బీదర్ ఇసుక చల్లడం. వచ్చేసారా? మీ గురించి అనుకుంటున్నాను, ఒక్కసారి వస్తే బాగుండని. సరిగ్గా దేవుడు తోలుకొచ్చినట్టు వచ్చేసారు. దేవుడు తోలుకొచ్చినట్టు అనకూడదు కామాక్షి. మనం మనుషులం కదా, దేవుడు పంపినట్టు అనాలి. అవును, నా కోసం ఎదురు చూస్తున్నావు, ఏమన్నా పనే? అది సరే, అర్జెంట్ గా పిలిచారు, ఏమైనా చెప్పాలనా? అవును కామాక్షి, మా ఫ్రెండ్ లేడు రమణ బాబు, వాడు సినిమాకి ఫ్రీ పాసులు ఇచ్చాడు, అర్జెంట్ గా సినిమాకి వెళ్ళాలి, రెడీ అయిపో. సినిమా? ఏం పేరు? నా పెళ్ళం నీ మొగుడు. అదే సినిమా అండి, నేను దేవుడు సినిమాకి అయితేనే వస్తా. కామాక్షి, పెళ్ళయి 6 సంవత్సరాలైంది, ఇంతవరకు శ్రీకృష్ణలీలలు, స్వామి అయ్యప్ప మహిమ, భక్త తుకారం ఇలాంటి భక్తి సినిమాలకు వెళ్ళాం గానీ ఒక సోషల్ సినిమాకి వెళ్ళావా? ఇవాళ సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది, నువ్వు రెడీ అయిపో. తప్పదంటారా? తప్పదు కామాక్షి. మరి మరి ఏంటి? మరి పట్టు చీర కావాలా, చెలుగు లోలాకలు కావాలా, నల్ల పుసలు కొలుసు కావాలా, చెప్పు. అవన్నీ తర్వాత చూద్దాం, ముందు నాకు కాస్త ఆవు పేడ కావాలండి. ఆవు పేడ ఎందుకు కామాక్షి? నీళ్ళలో కలిపి పానకం చేసి గ్లాసులతో పట్టిస్తావా నాకు నువ్వు? ఇవాళ ఆవు పేడతో దీపారం చేస్తే మనం పోయాక ఆ దీపం దారి చూపిస్తుందండి. అక్కడ కూడా పవర్ కట్టేనా కామాక్షి? నీకు రాను రాను మరీ చాలా. అబ్బా ఆపండి మీ దండకం, నేనే సినిమాకి రావడం లేదు, నేనే తెచ్చుకుంటా. లేదు, నువ్వు రెడీ అయిపో, సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది. వెంటనే బట్టలు మార్చుకుని నేనే ఆవు పేడ తెస్తాను. ఏమండి పేడ కింద పడింది తీసుకురండి, పడుతుండగా పట్టుకురండి. చెప్పమంటావు రాంబాబు? సాధారణంగా భార్యలు భర్తల్ని వీసీఆర్లు కావాలంటారు, టీవీలు కావాలంటారు, నగలు కావాలంటారు, చీరలు కావాలంటారు. మావిడంటే వ్రతానికి ఆవు పేడ కావాలండి. ఆవు పేడ అయితే రోడ్డు మీద పోలంతుంది కదండి. అడిగా, రోడ్డు మీద ఆవు పేడ పనికి రాదంట, పవిత్రంగా ఆవు పేడేస్తున్నప్పుడు డైరెక్ట్ గా పట్టాలంట. అంతలా నవ్వకు రాంబాబు, నీకు పెళ్ళైంది కదా, ఇహనికి నీకు స్టార్ట్ అవుతాయి పాటలు. గురునాథం గారు, అందరూ మాట్లాడినట్టు మీరు మాట్లాడారంటే నాకు ఒళ్ళు మండుకొస్తుందండి. ఆఫీసర్ గారిని దెబ్బ కొట్టాలని చెప్పి మీరు కార్డు వేయించారు, అది పట్టుకుని పెళ్ళాలంటూ వచ్చేసింది, ఏం చేయాలో తెలియక తస్తున్నానండి. అంత ఆవేశపడకు రాంబాబు, నీకు పెళ్లి ఎక్కడైందని చెప్పింది? మనం కార్డులో వేసినట్టుగానే సిరిపురం రామాలయంలో. అయిందా? అవలేదుగా. మరెందుకని అంత ఆవేశపడతావు? కరెక్ట్ గా రామాలయానికి మీ అమ్మా నాన్న తీసుకెళ్లి ఆ పూజారి ముందు అడిగించు. ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి. సౌండ్ వస్తున్నట్టుంది, పేడ వస్తుంది, వెళ్ళిపోండి. అయిపోయింది, సినిమా టైం అయిపోయింది. ఏయమ్మా
ఏంటి పద్మావతి, కాలనీలో అందరూ కృష్ణాష్టమి హడావుల్లో ఉంటే నువ్వేంటి తీరిగ్గా పెట్టి ఓపెన్ చేసావు? నువ్వు ఆశ గురించి చెప్తే నమ్మలేదుగా. కొంప తీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రాం పెడతావా ఏంటి? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు, కానీ నమ్మిస్తాను. అది సరే గాని పద్మావతి, ఈ సదరు వాసు అనేవాడు ఏం చేస్తుండేవాడు? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్? రికార్డింగ్ డాన్స్. ఓహో, అనుకున్నాను. అందుకనేనా నీ చేతి రాంగ్ స్టెప్లు ఇచ్చాడు? రాంగ్ స్టెప్లు ఏం కాదు, కరెక్ట్ స్టెప్లే. అసలు లిసన్ చెప్పాలంటే వాసుకి ఏ హీరో వేషం కడితే అచ్చు ఆ హీరోల స్టెప్లు వేసేవాడు. అసలు సినిమాలో చేరుంటే ఎంత పెద్ద హీరో అయ్యేవాడు తెలుసా? పాపం. ఇప్పుడు ఆ పని మీదే నీ ఏడు వరాల నగలతో చెన్నై చెక్కేస్తుంటాడు. ఏం కాదు, నువ్వెప్పుడు వాసు గురించి ఇలాగే చెప్తావు. వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడో ఈ ఉత్తరాలు చదువు. చాలా ఘాటు ప్రేమ, ముక్కు పుడాలు అదిరిపోతున్నాయి. నువ్వే వెగతాళి చేకర్లేదు వాసుని. ఈ ఉత్తరం చూడు, రక్తంతో రాశాడు తెలుసా? ఎవరు మర్డర్ చేసి? మర్డర్? కోడ్నా మేకనా అని. అదే మరి, తన రక్తంతో రాశాడు తెలుసా, చూడు. అబ్బో, అంత కలర్ ఇచ్చాడేంటి? దాంతో నువ్వు మనసు పారేసుకున్నావా? నేనే ఉత్తుత్తునే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశాడు తెలుసా? ఆహా, గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు? నాకు సిగ్గిస్తుంది, నువ్వే చదువు. అబ్బా, నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి, నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను, నాకేదో వచ్చేసింది. ఇంకేం వస్తే మాయరోగం వస్తే. అదే మరి, ఎగతాళి వద్దనేది. నేను చదివేది నువ్వు అంతే. సరే చదువు చదువు. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది, అదో గతి. రామకృష్ణ గారు. లేకపోతే ఏంటి, కోతి గీత రాశాడంటే అది కవిత్వం కాదు, కపిత్వం. చిట్టి చిట్టి పూలకింత చిత్రంగా తనువంత చేసావో నాలో గోరంత గిలిగింత. ఉంటే నువ్వు నా చంత, జన్మంత కేరింత. లేదు, పెళ్ళైన తర్వాత కౌగులించుకుంటాను. నువ్వు పెళ్ళైన తర్వాత కౌగులించుకో, నేను